హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు మొదలై 7 దాదాపు 70 ఏళ్లైనటువంటి సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో మట్టితో వినాయకుడిని ఏర్పాటు చేశారు. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాల సంబరాలు అంబరాడుతున్నాయి. వాడవాడలా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్న భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరి దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేశునికి తొలి పూజలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత భక్తులు భారీగా తరలి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటున్నారు. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నందుకు ఖైరతాబాద్ అంతా కూడా భక్త జన సంద్రమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో దారులు మొత్తం ఖైరతాబాద్ వైపైనా అన్నట్టుగా పరిస్థితి తయారైపోయింది. అయితే 1954లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశుని ప్రస్థానం ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఈ సంవత్సరం 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 70 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సకల దేవతలు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్నట్టు ఉండే విధంగా సకల దేవతామూర్తుల రూపాలతో ప్రత్యేకంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్ గణేశుడు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు. అయితే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతో పాటు వాళ్ళ సతీమణులైన పార్వతి లక్ష్మి సరస్వతి దేవులకు సంబంధించిన తలలతో ఖైరతాబాద్ గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా లోక కళ్యాణార్థం ఖైరతాబాద్ గణేశుని కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేక ఆకర్షణగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈసారి అయోధ్య బాలరాముడు ఇక్కడ కొలువు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. భక్తులు భారీగా తల్లి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటున్నారు. రావు కేతులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ సకల శుభాలు జరగాలి, ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోవాలన్న ఉద్దేశంతో రావు కేతులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 1954 నుంచి ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలన్నీ ఒకెత్తు కేవలం ఖైరతాబాద్లో జరుగుతున్న గణేష్ ఉత్సవాలన్నీ కూడా ఒకెత్తు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శనం కోసం బారులు తిరిగి వస్తున్నారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కరోజైనా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. అందులో భాగంగా ఖైరతాబాద్ గణేశుని దర్శనం కోసం బారులు తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే చాలామంది ఖైరతాబాద్ గణేశునికి లడ్డు నైవేద్యం కూడా పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఖైరతాబాద్ గణేశుని చేతిలో లడ్డు పెట్టేవాళ్ళు, అయితే పంపిణీ విషయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అప్పటి నుంచి లడ్డు పెట్టడం లేదు. ఎవరైనా భక్తులు నైవేద్యంగా తెస్తే ఖైరతాబాద్ గణేశుని పాదాల చెంత పెట్టడం, తర్వాత వెనువెంటనే భక్తులకు పంపిణీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. భారీగా తల్లి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు ఖైరతాబాద్లో కనిపిస్తుంది. పూర్తిగా కోలాహలమైన వాతావరణం మధ్య ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాలు సంబరాలు అంబరాన్ని అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నగరవాసులే కాకుండా ఇతర ప్రాంతాలకు సంబంధించిన భక్తులు కూడా భారీగా తల్లి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నందుకు భక్తులు భారీగా తరలి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటున్నందుకు ఖైరతాబాద్ పరిసరాలన్నీ కూడా భక్త జన సంద్రమయ్యాయి. కేమసం గోపితో సత్యనారాయణ టీవీ.